అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శ్వేత ఈ రోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను ఒక టర్కిష్ డిష్ అండి ఇది స్నాక్ కమ్ డెజర్ట్ అని చెప్పుకోవచ్చు దాని పేరు కునాఫా దానికి కావాల్సిన పదార్థాలు సేమియా బటర్ డ్రై ఫ్రూట్స్ చీజ్ అంటే మొజ్జరెల్లా చీజ్ అండ్ రికోటా చీజ్ రికోటా చీజ్ కి ఆప్షన్ నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను ఇంకా షుగర్ అండ్ పాకానికి సరిపడేంత వాటర్ అండ్ ఫర్ ఫ్లేవర్ మనం సాఫ్రన్ యాడ్ చేస్తున్నాము సో దీని ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా సో ఫస్ట్ మనం ఈ వర్మిసెల్ ఏదైతే ఉందో ఒక పెద్ద బౌల్ లోకి తీసుకుందామండి దీన్ని మంచిగా బ్రేక్ చేసేసుకోవాలి మనం ఇది చాలా ఈజీగా బ్రేక్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా చేసుకున్నాక దీంట్లో మనం బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ కొంచెం సాలిడ్ గా ఉంటుంది కదా కొంచెం హీట్ చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది సో దెన్ ఇట్ ఇన్కార్పొరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది బటర్ ఇందులో యాడ్ చేస్తూ మనం ఇలా కలుపుకోవాలి సో ఇలా బటర్ వేసి ఈ వర్మిసెల్ని అంతా మిక్స్ చేసుకున్నాక మనము బేకింగ్ ప్యాన్ తీసుకున్నాము నేనైతే ఈ ప్యాన్ తీసుకున్నాను యూజువల్గా మనం కేక్ బేక్ చేస్తాం కదా దాంట్లో కొంచెం బటర్ వేసేయండి వేసి కొంచెం గ్రీస్ చేసామంటే అంటే అతుక్కోకుండా అలా వస్తుంది ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న వర్మిసెల్ ఏదైతే ఉందో ఇందులో వేసి మనం ఒక చిన్న థిన్ లేయర్ మరీ ఎక్కువ లావు కాకుండా ఎక్కువ సన్నగా కాకుండా థిన్ లేయర్ ఇందులో వేసుకుంటాము నేను ఈరోజు మీకు బేకింగ్ టూ టైప్స్లో చూపిస్తాను మామూలుగా అయితే కన్వెన్షనల్ అవెన్లో అయితే ఇది 180 డిగ్రీస్ ప్రీహీట్ చేసిన తర్వాత 15 మినిట్స్ పాటు బేక్ చేయాల్సి ఉంటుందండి లేదు స్టవ్ పైన ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఒక ప్యాన్ ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ అనే ఏదైనా ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక సెపరేటర్ లాంటిది ఏదైనా పెట్టేసి దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న కునాఫా బౌల్ నేను చూపిస్తాను కునాఫా బౌల్ పెట్టేసిన తర్వాత 25 మినిట్స్ కుక్ చేసి రాసి ఉంటుంది సో మనం ఇది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా లేయర్ సో దీనిపైన ఫస్ట్ మనం మొజ్జరెల్లా చీజ్ వేసుకోవాలండి మొజ్జరెల్లా చీజ్ ఒక లేయర్ ఇది చాలా న్యూట్రిషియస్ హెల్దీ టేస్టీ అందరూ చీజ్ అంటే ఫ్యాట్ నాట్ హెల్దీ అనుకుంటారు బట్ నో చీజ్ అంటే ఏదైనా సరే లిమిట్లో తింటేనే మంచిది కానీ చీజ్ ఇస్ వెరీ హెల్దీ అండి ఇట్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాల్షియం అండ్ ప్రోటీన్ పిల్లలకైతే చాలా హెల్దీ మనకు కూడా చాలా హెల్దీ బ్యూటీ పరంగా కూడా చీజ్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ ఇట్ మేక్స్ ద స్కిన్ లుక్ హెల్దీ సప్పుల్ అండ్ సాఫ్ట్ సో ఇలా చీజ్ ఒక లేయర్ వేసాక మనం రికోటా చీజ్ అండి రికోటా చీజ్ ఇండియాలో ఐఎమ్ నాట్ ష్యూర్ రికోటా చీజ్ పేరు ఇలాగే దొరుకుతుందో లేదో తెలియదు నాకు సో వాట్ యు కెన్ డూ ఇస్ క్రీమ్ చీజ్ అయితే దొరుకుతుంది ఇండియాలో క్రీమ్ చీజ్ని తీసుకొని మనం పాలల్లో మరిగించేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లవర్ అండ్ మైదా ఒక చిన్న కప్పు పాలలో కలిపేసి అదే బాయిలింగ్ మిల్క్లో వేస్తే ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇలాగే వస్తుంది దాంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే రికోటా చీజ్ కొంచెం స్వీటిష్ సైడ్లో ఉంటుంది పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఈ ప్లేస్లో కానీ పన్నీర్ కొంచెం సాల్టిష్ ఆ సైడ్లోనే ఉంటుంది కాబట్టి సో అలా మరిగించిన పాలు థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక తీసేస్తే సేమ్ రికోటా చీజ్ లాగే ఉంటుంది ఫ్లేవర్ అండ్ ఆల్మోస్ట్ టేస్ట్ కూడా అది రికోటా చీజ్ ప్లేస్లో వేస్తే సరిపోతుంది మీకు సో ఇలా వేసాక ఇదంతా కొంచెం మంచి ఒక లేయర్ లాగా వచ్చేస్తే బెస్ట్ ఇది చేయడం చాలా ఈజీ మనం ఏంటి ఇంటర్నేషనల్ డిషెస్ కాదా కొంచెం కష్టమేమో పేరేంటి డిఫరెంట్గా ఉంది అనుకుంటాం బట్ లేదండి ఇట్స్ వెరీ హెల్తీ టేస్టీ ఎట్ ద సేమ్ టైం పిల్లలకి చాలా నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళు కొంచెం స్వీటిష్ సైడ్ ఉంటే నచ్చుతుంది కదా ఐ మై సెల్ఫ్ ఐమ్ ఎ స్వీట్ పర్సన్ సో స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ట్రై చేయాల్సిన డెజర్ట్ ఇది ఇది మా హస్బెండ్ ఫేవరెట్ సో ఇలా వేసాక
మొత్తం డైరీయే కాబట్టి పిల్లలకు కూడా చాలా న్యూట్రిషియస్ సో ఇది అయిపోయాక మనం దీనిపైన మళ్ళీ ఈ సేమియా ఏదైతే ఉందో అది థిన్ లేయర్ వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా థిన్ లేయర్ వేసుకోవాలి సో ఇది బేకింగ్ పాన్ రెడీ చేశాను నేను ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో మనం స్టవ్ పైన కుక్ చేసుకోవడానికి ఒకటి రెడీ చేస్తాను సో బేకింగ్ చేయడానికి మనం బేకింగ్ పాన్ లో ఎలా అయితే తీసుకున్నామో ఇప్పుడు నేను ఈ బౌల్ లో పెట్టి స్టవ్ పైన కుక్ చేస్తాను అన్నమాట సో దీనిపైన అలాగే మనం ఆల్్రెడీ సేమ్ ఇంత ముందు చేసుకున్నాం కదా వర్మిసెల్లి అదే ఇందులో కూడా వేసుకోవాలి థిన్ లేయర్ అయితే సరిపోతుందండి దెన్ కమ్స్ మొజ్జరెల్లా చీజ్ మొజ్జరెల్లా చీజ్ వేసాక రికోటా చీజ్ రికోటా చీజ్ కి ఆల్టర్నేట్ చెప్పా కదా నేను మీకు క్రీమ్ చీజ్ మిల్క్లో మిక్స్ చేసేసి కాస్త షుగర్ వేసేసి అంటే మనకి ఎంత షుగర్ కావాలో అంత టేస్ట్ బట్టి మరీ ఎక్కువ వేయద్దు ఎందుకంటే దీని తర్వాత దీని పని పాకం కూడా వేస్తాం కాబట్టి మనం షుగర్ వేసేసి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ మైదా మిల్క్లో మిక్స్ చేసేసి ఆ మరిగిన పాలలో వేసేస్తే సేమ్ కన్సిస్టెన్సీ వస్తుంది అది మీరు ఈ రికోటా చీజ్ ప్లేస్లో వాడచ్చు లేదు అంటే పన్నీర్ కూడా వాడచ్చు బట్ ఇంత ఎక్కువ వేయకండి పన్నీర్ కొంచెం లైటర్ సైడ్లో వేస్తే బెటర్ పన్నీర్ ఇస్ ఆల్సో వెరీ హెల్దీ రికోటా చీజ్ పన్నీర్ సేమ్ ప్రాసెస్ అండి చేయడానికి బట్ రికోటా చీజ్ కొంచెం స్వీటర్ సైడ్లో ఉంటుంది పన్నీర్ కొంచెం సాల్టర్ సైడ్లో ఉంటుంది సో మనం మిగిలిన వర్మిసెల్ ఏదైతే ఉందో దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ కావాలంటే చిన్న చిన్న కప్స్లో అలా చేసేసుకుంటే బాగుంటుంది లేదంటే అలా పెద్ద బేకింగ్ ప్యాన్లో లేకపోతే పెద్ద బేకింగ్ ట్రే లేస్ చేసుకుంటే ప్లేట్స్లో కూడా పెట్టి చేసుకోవచ్చు అది కట్ చేయడానికి కేక్ లాగా బాగుంటుంది సో నేను ఆల్రెడీ అవి ప్రీహీట్ చేసేసాను 180 డిగ్రీస్లో సో ఇప్పుడు ఇది మనం 15 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటాము మిడిల్ ట్రేలో పెట్టండి సో మనం అవెన్లో బేకింగ్ ట్రే పెట్టేసాం కదా ఇప్పుడు మనం స్టవ్ పైన ఎలా కుక్ చేయాలో చూద్దాము ఒక ప్యాన్ తీసుకోండి కడాయి లాంటిది ఏదైనా దాంట్లో సెపరేటర్ లాంటిది ఇలాంటిది ఏదైనా పెట్టేయండి పెట్టేశాక ప్రీహీట్ మనం అవెన్ ఎలా ప్రీహీట్ చేసుకుంటామో దీన్ని కూడా ప్రీహీట్ చేసుకోవాలి సో స్టవ్ ఆన్ చేసేసి మీడియంకి లోకి మధ్యలో పెట్టండి మీడియంకి లోకి మధ్యలో పెట్టేసి ఈ మనం ఏదైతే అరేంజ్ చేసుకున్నామో ఇక్కడ బౌల్ని దీంట్లో పెట్టేసేసి 20 to 25 మినిట్స్ సో మనం కునాఫే ట్రేస్ రెండు బేకింగ్కి పెట్టేస్తాం కదండి సో ఇప్పుడు మనం పాకంకి కావాల్సినవి రెడీ చేసుకున్నాము సో మనం ఇక్కడ 1 కప్ షుగర్ తీసుకుంటున్నామండి ఎగ్జాక్ట్గా 1 కప్ షుగర్ తీసుకున్నాము 1 కప్ షుగర్కి మనం 1.5 కప్ 1.5 కప్ వాటర్ తీసుకున్నాము అండ్ టర్న్ ఆన్ ది ఫ్లేమ్ మీడియం హీట్లో మనం మామూలుగా యూజువల్గా పాకం ఎలా పట్టుకుంటాము అలాగే కొంచెం తీగ కన్సిస్టెన్సీ కంటే కొంచెం తక్కువ వచ్చేలాగా తీసుకోవాలి ఇందులో మనం కొంచెం సాఫ్రాన్ వేసుకుందాము జస్ట్ ఫర్ ఫ్లేవర్ ఎందుకంటే మిడిల్ ఈస్ట్ మెడిటరేనియన్ ఆ స్టైల్ కుకింగ్లో కంపల్సరీ సాఫ్రాన్ ఉంటుందండి సో ఇప్పుడు పాకం ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అండి ఈజీ వే టు నో ఇస్ ఇలా తీసుకొని మనం ఇలా వేసినప్పుడు ఒక దారలాగా ఉండాలి చూస్తున్నారు కదా ఈజీ ఫ్లో అలా అలా ఉంటే పాకం అయినట్టే సో ఇప్పుడు ఈ పాకం గట్టిగా అవ్వకుండా ఉండడానికి మనం కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందాం మరి ఎక్కువ వేయకండి జస్ట్ కొంచెం ఇది సరిపోతుంది సో దట్ ఇంకా మళ్ళీ థిక్ అవ్వకుండా ఉంటుంది సాఫ్రాన్ వేసాం కదా
కలర్ కూడా మనకి సాఫ్రన్ కలరే వచ్చింది సో కునాఫా టైం అయిపోయిందండి ఓవెన్ లో సో ఇప్పుడు చూద్దాం కునాఫా ఇలా అవుతుందండి ప్రాపర్ గా కుక్ అయిన కునాఫా ఇలా ఉంటుంది సో ఇప్పుడే ఓవెన్ నుంచి తీసాం కదా చాలా వేడిగా ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ పాకం ఏదైతే ఉందో మనం ఒక చిన్న లేడల్ తీసుకొని దీనిపైన వేసుకోవాలండి మనం స్టవ్ పైన ఏదైతే బేక్ చేసుకున్నామో గిన్నెలో పెట్టుకున్న కునాఫా ఇది కూడా రెడీ అయిపోయింది సో మనం ఇది తీసేద్దాము అండ్ చాలా మంచిగా కుక్ అయింది ఇది కూడా చూసినట్లయితే మీరు ఇప్పుడు ఇప్పుడు దీనిపైన కూడా మనం షుగర్ సిరప్ వేసుకోవాలి సో మనం దీనిపైన ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటాము ఆల్మండ్స్ క్రష్ చేసుకొని పెట్టుకున్నాను అది వేస్తున్నాను సో ఇప్పుడు మనం ఇది డీప్ ప్యాన్ చేయడానికి ట్రై చేద్దాము కార్నర్స్ ఏదైతే ఉందో చాలా టెండర్గా ఉంటుందండి అది ట్రై టు కట్ ఇట్ సో కునాఫా రెడీ అండి ఇది మనం అవెన్లో బేక్ చేసిన కునాఫా అండ్ ఇది మనం స్టవ్ పైన బేక్ చేసిన కునాఫా సో చూసారు కదా ది ఆల్మోస్ట్ లుక్ సిమిలర్ అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇట్స్ వెరీ వెరీ నైస్ అండ్ ఆఫ్ కోర్స్ టేస్ట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందో లెట్స్ సీ I really like both of them. They both taste same. Thank you so much for watching the video. Andi, meer kuda definitely try cheyandi. Chala chala baaguntundi. And edaina comments suggestions unde definitely you can put it in the comments box. And please like, share, and subscribe to my channel. Thank you.